మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ ఆపుతానని ముంపు గ్రామాల నుండి తీర్మానాలు తీసుకున్న రఘునందన్ రావు ఆ తీర్మానాలను ఎంతో కమ్ముకున్నామని బీజేపీ బహిష్కృత నేత తోట కమలాకర్ రెడ్డి ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా తోగుట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దొంగలకు రౌడీలకు వత్తాసు పలికి రఘునందన్ రావు వినియోగవర్గంలోని ప్రజలకు ఏమి చేయడానికి వస్తున్నావని ప్రశ్నించారు. మల్లన్నసాగర్ ముంపు గ్రామంలో తిరిగి తానే పెద్ద వకీలని చెప్పి గ్రామ పంచాయతీల తీర్మానాలు తీసుకుని మోసం చేశాడన్నారు. తీర్మానాలను కాంట్రాక్టర్లకు అమ్ముకున్న రఘునందన్ రావుకు ముంపు గ్రామాల ప్రజలు ఉప ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఎవరితో లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నావో ప్రజలకు తెలుసన్నారు. ఈ సందర్భంగా తొగుట మండల ప్రజల పక్షాన ఒక రెండు మూడు విషయాలు నేను అడగదలుచుకున్నాను. మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లో దాదాపు 17 గ్రామాలు ముంపుకు గురైతా ఉంటే ఈ దుబ్బాక నియోజకవర్గం తరపున పోటీ చేస్తున్నటువంటి నువ్వు ఏ ముఖం పెట్టుకుని మల్లన్నసాగర్ ముంపు గ్రామాలలో ఓటు అడగడానికి వస్తున్నారో ఒకసారి సమాధానం చెప్పాలి. ఊరుకంటే ముందు, అందరికంటే ముందు ఈ దుబ్బాక నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థిగా మల్లన్నసాగర్ ముంపు గ్రామాలకు మద్దతుగా ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తా, ఇక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఒక కడుపు కూడా ముంగటికి వేయనియా, ఈ మల్లన్నసాగర్ లో మునిగిపోతున్నటువంటి గ్రామాల్లో ఒక తక్కెడు మట్టి కూడా తీయనియా, ఈ రాష్ట్రంలోనే నేను పెద్ద వకీలును, నా అంత పెద్ద వకీలు లేరు కాబట్టి నేను హైకోర్టులో కేసు వేస్తున్న మల్లన్నసాగర్ మీద ఒక కడుపు కూడా ప్రభుత్వాన్ని ముంగటికి వెళ్ళనియా అని చెప్పేసి చెప్పి మొత్తం ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచులతోటి ఎంపీడీసీలతోటి అందరు ప్రజాప్రతినిధులతోటి పెద్ద మనుషులతో అందరితోటి తీర్మానాలు తీసుకొని పోయి కాంట్రాక్టర్ కముడు అయిన నువ్వు మల్లయ్యలు వచ్చి ఎట్లా ముంపు గ్రామాలలో తిరుగుతున్నావు, ఏ విధంగా ముంపు గ్రామాల ప్రజలకు న్యాయం చేస్తా అంటున్నావు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. తొగుట మండల ప్రజలు రఘునందన్ రావు డ్రామాలను, రఘునందన్ రావు ఆటలను, ఆయన మాటలను ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మద్దని చెప్పేసి ఆ పార్టీకి ముంపు గ్రామాల ప్రజలారా, ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, మీకు మీ తీర్మానాలు తీసుకొని పోయి మీ తరపున కేసులు వేస్తా అని చెప్పేసి మల్లన్నసాగర్ కాంట్రాక్టర్ల దగ్గర 3 కోట్లు ఎత్తుకుపోయాడు. ఆ 3 కోట్లు మొత్తం ఇప్పుడు ఈ తొగుట మండలంలో ఈ ఎలక్షన్ లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ ఎలక్షన్ లో ఆ 3 కోట్ల రూపాయలు మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజలు రఘునందన్ రావు దగ్గరికి వెళ్ళి వసూలు చేయాలి.